మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది మన భవిష్యత్తు ఏమైపోతుంది యువకుడిగా ఉన్నాడు ఎంతో భవిష్యత్తు ముందుంది అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది ఈ పాపం ఎవరిది ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు అసలు భవిష్యత్తే లేకుండా చేశారే ఏం సమాధానం చెప్తారు మోడీ గారు చెప్పిన మాట తల్లిని చంపి బిడ్డను బ్రతికించినట్టు ఉంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కదా అని అడుగుతున్నా తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని అడుగుతున్నా తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నా అసలు ఎంత అన్యాయం చేశారు ఎంత అన్యాయం చేశారు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు అక్కడ ఇన్కమ్ టాక్స్ ఉండవు ఇవన్నీ రాయితీలు ఉంటాయి టాక్సులు ఉండవు కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే 5 లక్షల కోట్ల విలువ మరి ఈ రోజు కనీసం 10 లక్షలో 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్కైతే 2000 పరిశ్రమలు వచ్చాయి 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి వాళ్ళకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి అంటే దాదాపు 500% బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట ఉద్యోగ అవకాశాలు ఎక్కువయ్యాయట హిమాచల్ ప్రదేశ్ లో 10000 పరిశ్రమలు వచ్చాయి మరి మనకేమొచ్చాయి ప్రత్యేక హోదా వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా ఏమా కనిపిస్తున్నాయా అన్నా కనిపిస్తున్నాయా పట్టుమని కనీసం 10 పరిశ్రమలు కూడా రాలే ఎన్ని మాటలు చెప్పారు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అంటే చంద్రబాబు గారు లేదు సరిపోదు సర్దుకోనే 5 సంవత్సరాలు టైం అయిపోతుంది మాకు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు మరి ఏమైంది 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ను చేస్తారన్నవాడు చంద్రబాబు గారు తీరా పొత్తు కూడా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా కొట్లాడడం కాదు కదా తేవడం కాదు కదా కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు మరి ఏమంటారు చంద్రబాబు గారిని ఏమనాలి ఊసర్వల్లి అనద్దా ఊసర్వల్లి లాగా రంగులు మార్చలేదా ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు ఎలక్షన్ల తర్వాతేమో ఏం చేస్తుంది ప్రత్యేక హోదా అని మాట మార్చారు ఊసరివల్లికి కూడా మన చంద్రబాబు గారే
ఐదు సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది ముఖ్యమంత్రి రాజీనామాలు చేశారు, ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు, కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా? ముఖ్యమంత్రి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు, కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు వంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే, ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి. పంజా మీ పంజాని కాస్త బీజేపీ ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు? ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, మనకు ప్రత్యేక హోదా మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి దండాలు పెడతారు. ఢిల్లీ వరకు వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు, సాష్టాంగ పడతారు. ఢిల్లీ వరకు వెళ్లి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు? అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా, మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అసలు మొత్తం అందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్లకు పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మోడీకి అండగా నిలబడ్డారు, ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు. జగనన్న గారైతే మోడీ చెప్పిన ప్రాజెక్టు ఏ వ్యాపారవేత్తకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు, ఎక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు, ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు. ఎంఏ ఎంపీ అయినా టీడీలో టీటీడీ అయినా ఏదైనా ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇటు ప్రతిపక్ష నాయకుడు, అటు పాలక పక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు? ఏం చేసిందని మీరు బానిసలుగా మారారు? మనకు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మోడీ గారికి బానిసలుగా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. ఆలోచన చేయండి, బీజేపీ పార్టీకి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. అంటే మన రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి అసలు ఓట్లే వేయలేదు. ఒక్క బీజేపీ పార్టీకి చెందిన ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈ రోజు బీజేపీ పార్టీయే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎంత విడ్డూరం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది! ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, రెండు బీజేపీ పార్టీయే కావాలనుకుంటున్నారు. రెండు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి. రెండు బీజేపీ పార్టీ చుట్టూ తిరిగి